నమస్తే విజయ పెద్దన మేడం. నమస్తే ఉష. మేడం, చాలామందికి చాలా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఈ మధ్యకాలంలో నేను అనుకున్నదే కానివ్వండి, లేకపోతే చాలామంది అమ్మాయిలకు ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, పీరియడ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఎవరిని ముట్టుకోవద్దని కానీ, లేకపోతే ఏ వస్తువులు తాకొద్దని కానీ, ఆ 3 డేస్ కానీ 5 డేస్ కానీ కొంతమందికి దూరంగా ఉండాలని కానీ చెప్తూ ఉంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ జనరేషన్లో కూడా ఇంకా ఫాలో అవుతున్నాం కొంతమంది. ఇప్పటికీ పేరెంట్స్ అంటే ఇంట్లో మదర్ చెప్తూనే ఉంటుంది ఈ 3 డేస్ అసలు ఈవెన్ బట్టలు కానీ బీరువా కానీ ఏది ముట్టుకొనివ్వరు. అంటే దేనికి అంత అవసరం? ఏమి సైంటిఫిక్గా చూసుకుని ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు అంటారు అసలు? అంటే ఈ కాలం పిల్లలకి యాక్చువల్గా ఇది నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయే సింగినాదం చేదస్తంలే మమ్మీ అంటూ ఉంటుంది. సో నేనేంటంటే అంటే అంటుకోకూడదు ఇవన్నీ. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు వెనకటి తరంలో ఆడవాళ్ళకి అన్నీ అంటే బాగా శారీరకంగా స్ట్రెయిన్ ఉండేలాంటి పనులే ఉండేవి. అంటే ఇప్పుడు మన అమ్మమ్మలు చెప్పాలంటే దంపుడు బియ్యం దంచడం కానీ, రోకళ్ళతో విసరటం కానీ, దంచడం కానీ తిరగలతో, ఇలాంటి పనులన్నీ చేశారు. అప్పుడు ఈ మిక్సీలు గ్యాస్ స్టవ్లు ఇవేం లేవు కదా. సో నేను అనుకోవటం ఏంటంటే అట్లీస్ట్ ఆ 3 రోజులన్నా వాళ్ళకి రెస్ట్ ఇద్దాము అనే ఒక కాన్సెప్ట్తో వచ్చిందేమో అని నేను అనుకుంటాను. ఇప్పుడు నువ్వు సైంటిఫిక్గా అన్నావు. సైంటిఫిక్గా అంటే మామూలుగా చూస్తే ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడు కొంతమంది చెప్పేది కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే ఆ పీరియడ్స్లో ఉన్నప్పుడు లేడీస్ నుంచి ఏంటంటే ఒక ఆరా లాంటిది ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషికి మనకు ఒక ఆరా ఉంటుంది. అది మనం ఏంటంటే మన కంటికి కనిపించదు, బట్ దాన్ని ఇప్పుడు పిక్చర్స్ లాగా తీయటానికి కూడా ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ అని ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ప్రయోగాలు చేసినవి అంటే ఏంటంటే మనిషి నుంచి కొన్ని సూక్ష్మ విద్యుత్ అయస్కాంత తరంగాలు వస్తాయి. అంటే ఇంత ఇదిగా చెప్తే ఇప్పుడు కాలానికి అర్థం కాదేమో కానీ మైక్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇవి ఉంటాయి మన చుట్టూ, అదే మన ఆరా అంటాం. సో మన బాడీలో ఉండే కాంపోజిషన్ని బట్టి, మన బాడీ ఇదిని బట్టి ఆరా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ చాలా మాట్లాడవచ్చు. అంటే కొంతమంది ఆరాలో పింక్ బ్లూ అట్లా డామినేటింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మనల్ని బట్టి, అట్లా మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి అట్లా. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు లేడీస్ బాడీ చాలా సెన్సిటివ్గా ఉండి బయట ఉన్న వాతావరణంలోని ఎనర్జీస్ వాళ్ళు ఆకర్షిస్తారు, అబ్జార్బ్ చేసుకుంటారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బయట నెగిటివ్ ఎనర్జీస్ ఏదన్నా ఉన్నప్పుడు అవన్నీ అబ్జార్బ్ చేసి వాళ్ళకి ఇంకా సెన్సిటివ్గా అయిపోయి, ఇప్పుడు ఆ 3 రోజులు ఏంటంటే కంపల్సరీ వాళ్ళల్లో అది అక్కర్లేనిది ఇప్పుడు వెళ్ళిపోతుంది బయటికి, ఆ బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఇప్పుడు అది పీరియడ్స్ అసలు ఎట్లా వస్తాయి? మామూలుగా మనకి ఫర్టిలైజేషన్కి అంటే అండం ఫలదీకరణ చెందటం కోసం వచ్చిన అండము, ఇప్పుడు అది జరగలేదనుకో, గర్భం ధరించలేదనుకో స్త్రీ, సో ఇప్పుడు అండం వేస్ట్గా ఉన్నట్టే కదా బాడీలో. సో దాన్ని వెళ్ళిపోవటమే మనం పీరియడ్స్ అంటాం ఎవ్రీ మంత్. సో ఇప్పుడు అది ఆ ఫ్లో ఆ బ్లడ్ ఇదంతా వెళ్ళేటప్పుడు ఏంటంటే బాడీ ఒక రకంగా అది క్లెన్సింగ్ ప్రాసెస్లో ఉన్నట్టు, అక్కర్లేనిదంతా తీసేసుకుంటున్నట్టు బాడీ న్యాచురల్గా. సో అట్లాంటప్పుడు ఏంటంటే బాడీ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం డీటాక్స్ చేయాలంటే ఏదన్నా చూడు, కొంచెం ఇంట్లో రెస్ట్ తీసుకుని బాడీని డీటాక్సిఫై చేసని నచ్చిన పదార్థాలే తిని, కొంచెమే తిని, నిమ్మకాయ నీళ్ళు తాగి అలా ఉంటారు ఇప్పుడు. సో ఇప్పుడు సో ఆ న్యాచురల్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు కొంచెం అంటే మన సున్నితంగా ఉంటుంది శరీర తత్వం కూడా. ప్లస్ ఇంకోటి ఆ ముందల తర్వాత అంటే చూడు పీరియడ్స్ అప్పుడు కొంతమందికి ఆ ప్రీమెన్స్ట్రల్ స్ట్రెస్ ఉండటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో త్వరగా విసుగు, కొంచెం ఇరిటేట్ అవ్వటం, ఫ్రస్ట్రేట్ అవ్వటం అవన్నీ ఉంటాయి. ప్లస్ ఈ ఎనర్జీ అబ్జార్బ్స్ చేసే ఇదిలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడంటే ఇంకా ఇంత హైజీన్ వచ్చింది కానీ మరి ఆ రోజుల్లో అంటే వెనకటి నుంచి వచ్చిన పద్ధతి కదా ఇది. సో ఆ రోజుల్లో ఇంత హైజీనిక్గా ఉండటానికి కానీ సపరేట్ వాష్రూమ్స్ ఉండటం కానీ, అట్లాగే ఇప్పుడున్నట్ల శానిటరీ నాప్కిన్స్ ఉండటం కానీ ఇవేమీ లేవు. బట్ట వాడేవాళ్ళు అన్నీ వాడుకునేవాళ్ళు. సో వాటిని ఆరేయటం ఉతకటం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొన్నేమో శుభ్రత కోసం పెట్టారు, కొంతేమో ఇట్లా వాళ్ళకి అట్లీస్ట్ ఆ 4 రోజులన్నా రెస్ట్ ఇద్దాము అనే ఇదితో పెట్టారు.
కొంత ఏంటంటే ఆ బాడీలో నెగిటివ్ ఎనర్జీస్ కూడా అబ్జర్బ్ చేస్తే వాళ్ళకి శారీరకంగా నష్టం జరుగుతుంది అనేది తెలిసిన వాళ్ళు ఆ రకంగా కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే దీనిలో చిన్న అసలు ఎందుకు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారంట. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన ఆరా ఉంది కదా మన చుట్టూ ఉండే లైట్, సో ఇది పీరియడ్స్లో ఉన్న ఒక స్త్రీ ఒక మొక్కకి కేర్ తీసుకుని నీళ్లు పోసి అన్నీ చేసినట్టుగా అట్లా చేయటం, అట్లాగే ఇంకొక ఆవిడ పీరియడ్స్లో లేని ఆవిడ ఆ మొక్కకి నీళ్లు పోసి అట్లా కేర్ఫుల్గా అట్లా చూడటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎనర్జీ అబ్జార్ప్షన్ అనేది ఉండి ఆవిడ పెట్టిన మొక్కలో ఉన్న ఆరా తగ్గినట్టుగా, ఓకే, పీరియడ్స్లో ఉన్న ఆవిడ కేర్ తీసుకున్న మొక్క ఆరా తగ్గినట్టుగా ఇట్లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే అందులో ఉన్న ఎనర్జీ మనం అబ్జార్బ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో అందుకే నేను అనుకోవటం ఎప్పుడన్నా ఏదన్నా ఇప్పుడు ఒక్క మూఢనమ్మకం కానీ ఒకటి కానీ అట్లా ఏదన్నా రావటానికి ఒకళ్ళ ఇంట్లో పాడైపోయినా ఇంకంతే వాళ్ళు ఆ టైంలో పట్టుకున్నారంటే ఆ పచ్చడి పాడైపోయిందని. ఇప్పటికీ మా అమ్మమ్మ జనరేషన్ వాళ్ళు ఉంటారు ఆ పచ్చడి ఇప్పుడు మన జాడీలకి ఆ క్లాత్ కట్టి వాసిన అంటాం అది కట్టేస్తారు కదా, వీళ్ళని అందులోంచి పచ్చడి తీనివ్వరు ఆ 4 డేస్ పీరియడ్స్లో ఉన్న లేడీస్తో పచ్చ అంటుకోనివ్వరు. సో ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు మా పిల్లలు కానీ మీరు కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా దానికి రీజనింగ్ చెప్పినా కానీ వాళ్ళు వాళ్ళకంటూ ఇబ్బంది రానంత వరకు అంటే ఏ కడుపు నొప్పో ఇప్పుడు కొంతమందికి క్రాంప్స్ ఇట్లాంటివి వస్తుంటాయి అట్లా వచ్చి ఇబ్బంది పడతారే తప్పితే ఏదన్నా అంటుకోవద్దు పట్టుకోవద్దు అంటే వీళ్ళు ఇప్పుడు అంత వినే పొజిషన్లో లేరు. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఆ 3 రోజులు ఎక్సర్సైజ్ కూడా వద్దంటారు బాడీ సెన్సిటివ్గా ఉంటుందని. వీళ్ళు చేయలేరని కాదు, కొంతమందికి ఇప్పుడు ఇబ్బందులు ఏమి కడుపు నొప్పి ఇబ్బందులు ఇవేమీ లేనాళ్ళు యాక్టివ్గా చేయగలరు కానీ చేయకుండా ఉంటేనే బెటరు ఆ 3 డేస్ బాడీ ఉన్న పొజిషన్లో అట్లా న్యాచురల్గా వదిలేసి దానికి రెస్ట్ ఇవ్వటమే బెటరు అనేది ఇప్పటికీ చెప్తున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే ఆ కడుపులో నొప్పికి వాటికి ఆ రిలీఫ్ వచ్చే చిన్న చిన్న ఆసనాలు పొజిషన్స్ కూడా ఉన్నాయి ఆ కడుపులు. కొంతమంది చాలా ఇబ్బంది పడతారు ఉషా, చాలా అంటే చాలా, ఇంకా మెలికలు తిరిగిపోతాయి, ఇంకా 3 రోజులు వస్తుందంటేనే వాళ్ళకి భయం వేసిపోయేలాగా ఉంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళకి రిలీఫ్కి ఏంటంటే చిన్న చిన్న ఆసనాలు పొజిషన్స్ కూడా ఉన్నాయి మరీ అంటే ఎక్సర్సైజ్ లాగా కాకుండా దాని నుంచి రిలీవ్ పొందటానికి. సో బేసిక్గా ఏంటంటే ఇన్ని రకాల కారణాల వల్ల ఏదైనా సరే కొంచెం ఆ 3 రోజులు మనకి సంథింగ్ డిఫరెంట్ దాన్ నార్మల్ అనేది ఒప్పుకోగలిగి ఆ రోజుల్లో రెస్ట్గా ఉండటమే బెటరు. మేడం చాలామంది క్లాస్ని అడుగుతున్నారు, సో క్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తారా? ఒకవేళ ప్లాన్ చేస్తే అంటే ఏ విధంగా ఎలాంటి క్లాసెస్ని అందిస్తారు? చాలామంది మాకు క్లాసెస్ కావాలి, మేము తీసుకుంటాము మేడం, ఏ సబ్జెక్ట్ని ఇస్తారో చెప్తే మేము ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామంటున్నారు. మరి ఒకసారి దాని డీటెయిల్స్. క్లాసెస్ అంటే ఉషా నేను ఆల్రెడీ మామూలుగా జూమ్ సెషన్స్ అట్లా క్లాసెస్ తీసుకుంటానే ఉంటాను వర్క్షాప్స్ లాగా, అట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ లైఫ్ స్కిల్స్ కానీ అట్లాంటివి అంటే యాంగర్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. అలాగే ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ కానీ రిలేషన్షిప్ విషయాల్లో కానీ అడిగిన వాళ్ళకి అవి కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని అడిగి ఇప్పుడు ఇట్లా టీవీలో అంటే వీడియోలో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒక గ్రూప్ ఫామ్ అయింది అని చెప్పి నాకు ఒక డేట్ టైం ఇస్తే ఆ రోజు తీసుకోవటానికైనా ఓకే, లేదంటే వాళ్ళే ఒక గ్రూప్ ఉన్నాము అంటే మేము ఇట్లా ఒక టీం ఉన్నాము ఒక 10 మందో లేకపోతే ఎంతో కొంతమంది మా అందరికీ కలిపి ఒక మీరు ఒక క్లాస్ ప్లాన్ చేస్తారా అని అడిగినా కానీ ఇట్స్ ఓకే, నేను నా టైం చూసుకుని ఏ రోజు ఇవ్వగలను సెషన్ అనేది ఇద్దరం మాట్లాడుకుని ప్లాన్ చేసుకోవచ్చు, అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉండుంటే మాకు ఒక క్లాస్ కావాలి, అది టీమ్ అయినా లేకపోతే ఆఫీస్ గ్రూప్ అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే మీ పిల్లలకు సంబంధించిన విషయాల గురించైనా దేని గురించైనా సరే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, మాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, మేడంతో మాట్లాడాలనుకుంటున్నాం పర్సనల్గా అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.